Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ yellow media ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆయన తోక పార్టీలు ఆయనకు ఉన్నటువంటి పనికి మాలినటువంటి బొఫ్ఫన్ గళ్ళంటి ఈ దేవినేని ఉమాగళ్ళంటి సన్నాసులు దీని మీద భూతద్దంలో పెట్టి ఏదో జరిగిపోయిందని చెప్పి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. రైతులకి ఏది రైతు ప్రభుత్వమో ఏది రాక్షస ప్రభుత్వమో రైతు రాజులాగా బతకాలంటే ఈ రాష్ట్రంలో వర్షాలు పడాలంటే రైతు బజారుల ద్వారానో ఆర్బీకే సెంట్రల్ ద్వారానో రైతాంగానికి న్యాయం జరగాలంటే ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలి? ఎవర్ని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి దరిద్రం పడితే నిష్ఠ దరిద్రుడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టే నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి నిన్ను గోతులో పాతి పెట్టినా కూడా నీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిన్న 137 కార్పొరేషన్లో ఒకేసారి అనౌన్స్ చేసినటువంటి పార్టీ అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎప్పుడన్నా ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులన్నీ అనౌన్స్ చేసినటువంటి చరిత్ర నీకుందా? నువ్వు పనికి మాలినటువంటి వెదవి చేసుకోవటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో 56% మందికి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ న్యాయం చేస్తే ఈ రోజు కార్పొరేషన్ పదంలో 58% ఇంకొక 2% పెంచడం జరిగింది. ఎక్కడెక్కడ పార్టీ కోసం పనిచేశారు, ఎక్కడెక్కడ ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు, వీటన్నిటిని కూడా లెక్కల్ని బేజేరు వేసుకుని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తిగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఎంతమంది ఆయన్ని ప్రలోభ పెట్టాలని చెప్పి చూసినా కూడా ఎక్కడా కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి న్యాయం చేస్తాను మహిళలకు న్యాయం చేస్తాను అని చెప్పినటువంటి ఆ మాటకి కట్టుబడి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎంత పెద్ద ఎత్తున పైరువేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎవరి మాట కూడా వినకుండా ఆయన చెప్పినటువంటి మాట కట్టుబడి ఈరోజు 50% పైన మహిళలకి స్థానం కల్పించినటువంటి వ్యక్తి, 58% పైన మరి బలహీన బడుగు వర్గాలకు మైనార్టీలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ కళ్ళు లేనటువంటి కబోదులు వాటన్నిటినీ తొక్కేయాలి, వాటన్నిటినీ కనపడకుండా చేయాలని చెప్పి ఈరోజు ఎయ్యోటి పనికి మాలినటువంటి ఇటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి వీటిని అల్లరి చెప్పి భావిస్తున్నారు. ఈరోజు ఎన్టీ ఆర్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా గాంధీ గారు అనేక మంది ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కళ్ళగన్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఆయన్ని చంపి ఆయన పార్టీని కొట్టేసినటువంటి కన్నాలేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు ఎన్టీ ఆర్ఆర్ పెట్టినటువంటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, 33% రిజర్వేషన్ కానివ్వండి, మహిళల్ని పైకి తీసుకురావాలని చెప్పి తెలుగింటి ఆడపడుచులని చెప్పి ఆయన పదే పదే చెప్పేవారు. అవన్నీ గాలికి వదిలేసావు కదా నువ్వు, వాటిని కూడా 50% తీసుకొచ్చి కార్పొరేషన్ పదవుల్లో కానివ్వండి లేకపోతే వర్కుల్లో కానివ్వండి ప్రతి చోట కూడా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎన్టీ రామారావు కూడా ఈరోజు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి రైతుల కోసం బలహీన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా మరి రాజశేఖర్ రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యం కోసం మరి ప్రతి గ్రామంలోని సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే సచివాలయం ద్వారా సేవలు అందించాలని చెప్పి మరి గాంధీ గారికి అన్నటువంటి కలల్ని నిజం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు? ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టి బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని చెప్పి మరి పనిచేసినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలను కూడా మరి తీసుకుని చట్టం లేకపోయినా కూడా ఇంతమందికి
మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ పదవుల్లో కానీ అన్నింటిలో కూడా స్థానం కల్పించాలని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ నిబంధనలన్నీ పెట్టుకున్నదే కేంద్ర ప్రభుత్వం పెట్టిందా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టాడా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్లో మేము పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నామా? ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు, దాంట్లో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఒక మహిళ ఉంది క్యాబినెట్లో 56%. మరి కింద అట్టడుగు వర్గాలకి స్థానం కల్పించినటువంటి వ్యక్తి, దాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనంతటికి ఆయన స్వయంగా నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనలు ఆయనే దాటకుండా వాళ్ళకి న్యాయం చేయాలంటే నేను ఇంత కఠినంగా ఉండాలి, ఈ నిబంధనల్లో నేను నడవాలి అని చెప్పి ఆయన అంతటికి ఆయనే ఒక నిబంధనను విధించుకొని ఆ నిబంధన ప్రకారం నడుస్తా అంటే ఇయ్యో గైడ్లైన్స్ చంద్రబాబు నాయుడు పెట్టినట్టు, నరేంద్ర మోడీ పెట్టినట్టు, వాటిని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి ముందుకెళ్తున్నట్టు, ఈయన ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు ఏదో బిల్డప్. చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కానీ మహిళలను కానీ బలహీన వర్గాలను కానీ బడుగు వర్గాలను కానీ నిన్న కాక మొన్న అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఓబీసీ రిజర్వేషన్లు కానీ అన్ని రకాలైనటువంటి అన్ని కులాలు అన్ని మతాలు బీసీ కార్పొరేషన్లు ఏయో బీసీలు మనం ఎప్పుడు కూడా ఇననటువంటి కులాలను 56 కులాలతో కార్పొరేషన్లు వేస్తే చంద్రబాబు అంటాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు అంటాడు. కార్పొరేషన్లో ప్రభుత్వాలు క్రియేట్ చేసి ఎవరి కావాలి క్రియేట్ చేస్తాడు, నువ్వు క్రియేట్ చేస్తావా? జూమ్ యాప్లో కూర్చుని ఏ కార్పొరేషన్ అయినా సరే క్రియేట్ చేయాల్సిందే ప్రభుత్వం. ఎన్నికల వాగ్దానం, నేను అధికారంలోకి వస్తే బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాను, వాటిల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాను, వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి సమస్యలను కార్పొరేషన్లు ఉంటే కనుక మన ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను క్రియేట్ చేస్తానని ఆయన చెప్తే ఈయన ఏదో కనిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడంట. నువ్వెందుకు క్రియేట్ చేయలే? ఈరోజు అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాలని మరి సమాన దృష్టితో చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమీ చేయలేక ఆయన ఆయన కొడుకు పనికి మాలినటువంటి వెధవల్లాగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయారు. కాబట్టి ఏదోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి లాభం పొందాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా మిమ్మల్ని క్షమించరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం స్వయంగా నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనల ప్రకారం నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో మాట్లాడుకుంటున్నావు, అదంతా తెలుసు మాకు. నీ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి నీ పనికిమాలిన పొప్పుగాడు ఏమి చేయలేడని చెప్పి 2024లో నీ ప్రభుత్వం నీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వలేదన్న సంగతి నీకు తెలుసు. నీతో బీజేపీ జనసేన కలవదన్న సంగతే నీకు తెలుసు. నువ్వు విడిగా ఎన్నికలకి వెళ్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి కూడా నీకు తెలుసు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీతో మాట్లాడి దాంట్లో విలీనం చేయాలని చెప్పి నీ ప్రయత్నం చేసుకున్నావు. ఆ ప్రయత్నం నువ్వు చేసుకో. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒక అబద్ధాల కోరు, ఒక దగాకోరు, ఒక నక్కజిత్తుల వ్యక్తి. నీ దరిద్రం అన్న ఈ దెబ్బతో అన్న వదులుతుందని చెప్పి భావిస్తూ నువ్వు నీ పార్టీ యంత్రాంగం 74 73 సచ్చినాయి నీకు, నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నిజంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురా. నువ్వు కళ్ళబొల్లి కబుర్లు, దొంగ మాటలు, ఏదో రకంగా భ్రష్టు పట్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే నీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.